సదానందుడికి భవిష్యత్తు అంధకారంగా కనిపించసాగింది. ఆ రాక్షసుడితో పోరాడే శక్తి లేదు. ఏం చేయాలో తోచడం లేదు. హఠాత్తుగా ఒక ఉపాయం అతడి బుర్రలో పడింది. చివరి ప్రయత్నంగా దానిని అమలు చేసి చూద్దాం అనుకున్నాడు. ఏమిటి ఆలోచిస్తున్నావు? ఇక వెళ్ళు. న్యాయంగా ఇది మీకే చెందాలి. నేను వెళ్తున్నాను అయ్యా. ఈ పొలంలో మీరేం చేస్తారు? నేను పంట పండించుకుంటాను. అయ్యా, పంట పండడం అంత సులువైన పని కాదు. ఎన్నో సాధక బాధకాలుంటాయి. దున్నటం నుండి పంట చేతికి వచ్చే వరకు కనీసం 6 నెలలు పడుతుంది. అప్పటిదాకా ఓపికతో పసిపాపలాగా చూసుకోవాలి. నేను అంత కష్టపడలేను. పైగా నాకంత ఓపిక లేదు. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? నేను కష్టపడి పంట పండిస్తాను. వచ్చిన దాంట్లో చిరుసగం తీసుకుందాం. కానీ ఈ నేలని నాకు వదిలేస్తానంటే? ఇందులో ఏదో కుట్ర ఉంది. ఇందులో కుట్ర ఏమీ లేదు. నీకు అంతగా అనుమానం ఉంటే నేల లోపల ఉన్నది నేను తీసుకుంటాను. నేలపైన పెరిగినది నీవు తీసుకో. సరే, నువ్వు అన్నట్లుగానే కానివ్వు. మాట తప్పావో, నీ ప్రాణాలు తీస్తా. రాక్షసుడు అక్కడి నుండి అదృశ్యమయ్యాడు. సదానందుడు తన తెలివిని మెచ్చుకుంటూ తన ఇంటికి వెళ్ళిపోయాడు. సదానందుడు పల్లి పంట వేశాడు. మరుసటి ఉదయం నుండి సదానందుడు తన పొలంలో తీరిక లేకుండా శ్రమించాడు. అలా కొన్ని రోజులు గడిచాయి. ఒకరోజు అమ్మయ్యా, కష్టాన్ని తగ్గ ఫలితం దక్కింది. ఈ పల్లి పంటను బజారులో అమ్మి బాగా డబ్బు సంపాదిస్తాను. కానీ ఈ రాక్షసుడితో చిక్కు వచ్చింది. సదానందుడు ఆలోచిస్తుండగానే రాక్షసుడు అక్కడ ప్రత్యక్షమయ్యాడు. ఏది నా భాగం? నేను తీసుకుని వెళ్ళాలి. ఇదిగో మీ భాగం. ఏమి, ఈ ఆకువలం నా భాగమా? ఆ పల్లి మొత్తం నీ భాగమా? ఇది మోసం. ఇది మొత్తం నాదే, నీకివ్వను. మీరు మాట తప్పను అన్నారు. మనం ముందుగా అనుకున్నట్లుగానే నేల లోపల ఉన్నది నాకు, నేలపైన ఉన్నది నీకు. నేను అలాగే పంచాను. సరే, ఈసారి మాత్రం నేల లోపల ఉన్నది నాకు, నేలపైన ఉన్నది నీకు. రాక్షసుడు అక్కడి నుండి అదృశ్యమయ్యాడు. సదానందుడు ఈసారి వరి పంట వేశాడు. దానిని బాగా సాగు చేశాడు. పంట చేతికి వచ్చింది. ఒకరోజు సదానంద, నీవు పండించిన పంటలో నా వాటా నాకివ్వు. ఇదిగో తీసుకోండి. ఏమిటి, ఈ వేర్లు నా భాగమా? ఇది మోసం, దగా. మీరేం చెప్పారో గుర్తుకు తెచ్చుకోండి. మోసం లేదు, దగా లేదు. మీ భాగం మీరు తీసుకుని వెళ్ళండి. రాక్షసుడు తన తెలివి తక్కువతనానికి సిగ్గుపడి ఈ మానవ మాత్రులతో తాను నెగ్గలేనని భావించి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. మిత్రులారా, చూశారుగా అంత భయంకరమైన రాక్షసుణ్ణి ఎలా బోల్తా కొట్టించానో. ఎంత అపాయం వచ్చినా ఉపాయంతో జయించాలి. మళ్ళీ కలుస్తా.